సభ మీద ఆసీనులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి కళాకారుల్ని సన్మానించేటువంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషం, ముదావహంగా ఉంది. బంగారు తెలంగాణ, తెలంగాణ పేరు చెప్తే, తెలంగాణ సాహిత్యం పేరు చెప్తే, తెలంగాణ సాహిత్యంలో మొట్టమొదటి గుర్తొచ్చేది పాల్కురికి సోమనాథుని బసర పురాణం అయితే, ఆ తర్వాత జగద్విఖ్యాతిగాంచినటువంటి ఒక మహాకవి సరస్వతీదేవి సాక్షాత్కారం పొందినటువంటి ఒక మహాకవి, సరస్వతీదేవిని అనునిత్యం ప్రార్థించేటువంటి ఒక మహాకవి, సరస్వతీదేవి స్తన్యాన్ని కోరినటువంటి ఒక మహాకవి, ఇక్కడే ఈ తెలంగాణలోనే ఇక్కడిక్కడే నడయాడి పొద్దునే లేచి స్నానం చేసి త్రికాల సంధ్యావందనాలు చేసుకుంటూ నాగలి పట్టుకుని పొలవెళ్ళి దున్నుకుని పంట పండించి దాని మీద వచ్చేటువంటి ఆహార ఉత్పత్తులతోటి జీవితాన్ని సాగిస్తూ మహాభాగవత రచయిత, మహాభాగవతాన్ని తినిగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అరుదైనటువంటి మహనీయుడు తెలుగువారి పుణ్యపేటి బొమ్మెర పోతనామాచ్యుడు. బొమ్మెర పోతనామాచ్యుడు గురించి ఈరోజు ఇక్కడ మనం స్మరించుకోకపోతే పోతన వేదిక మీద బొమ్మెర పోతనామాచ్యుడు గురించి మనం స్మరించుకోకపోతే పోతన వేదిక మీద ఇంతకంటే అంటే తెలుగు చదువుకున్న వాడిగా తెలుగులో పెద్ద ప్రవేశం లేకపోయినా, తెలుగులో ఆధిపత్యం లేకపోయినా, తెలుగు గురించి తెలిసిన రెండు ముక్కలు తెలిసిన వాడిగా అయ్యో ఒక్కసారి బొమ్మెర పోతనామాచ్యుడిని ఎలాగూ చూడలేకపోయాం. బొమ్మెర పోతనామాచ్యుని యొక్క పేరు మీద పోతన వేదిక అనేటువంటి ఈ వేదికని ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఇంతమంది అత్యున్నత మహారథులు, కవులు, కళాకారులు ఎంతోమందిని గౌరవిస్తూ అభిమానిస్తూ వాళ్ళకి సన్మానిస్తూ చేసినటువంటి ఈ అద్భుత కార్యక్రమాలను చూసి ముందు బొమ్మెర పోతన్ని స్మరించుకుంటూ అసలు తెలుగు మాస్టర్ అంటే చాలా చీప్పు, మిగతా మాస్టర్లందరికంటే తెలుగు మాస్టర్ అంటే చాలా చీప్పు, అస్సలు ఎవ్వడూ లెక్క చేయడు. కానీ తెలుగు చదువుకున్నవాడు ముఖ్యమంత్రి కాగలడు, తెలుగు చదువుకున్నవాడు దేశాన్ని శాసించగలడు, తెలుగు చదువుకున్నవాడు తెలుగు మాస్టర్లకింత ధైర్యాన్ని ఇవ్వగలడు, తెలుగు చదువుకున్నవాడు తెలుగులో ఉన్నవాడు. మన ఈ తెలుగు కవులు కళాకారులు అందరూ గుండె మీద చేసుకుని కేసీఆర్ గారు, కల్వకుంట చంద్రశేఖరరావు గారు కారణజన్ముడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఏ ఊరికి అందరూ పొగుడుతున్నారు కాబట్టి నువ్వు కూడా పొగట్టడానికే వచ్చావా అనొచ్చు, పొగడత వేరు ఉన్న విషయం చెప్పటం వేరు. ఉన్న విషయం అంటే 9 మంది సంతానం తర్వాత చంద్రశేఖరరావు గారు ఎందుకు పుట్టారు అంటే ఇదిగో ఇందుకు, ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి పుట్టారేమో, ఒక తెలంగాణ జాతిపిత అనిపించుకునేటువంటి స్థితి ఆయనకి కల్పించారంటే ఎందుకు ఆయన ఈ లోకాల్లో ప్రవేశించాడు అంటే తెలంగాణ ప్రజలందరి ముద్దు బిడ్డ అనిపించుకోవడం కోసమే ఆయన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారా అన్న భావన మనకు కలుగుతుంది. తెలుగు భాష మీద అభిమానం ఆయనకు ఉండొచ్చు కాదని ఎవ్వరం మనం, కానీ అభిమానం ఉన్న ప్రతివాడు అభిమానాన్ని చూపించేటువంటి వినయ సంపద ఆయన దగ్గర ఉండటం తమ్ముడు తనికెళ్ళ భరణి అన్నట్టు సరస్వతికి సంస్కారం తలంచి నమస్కరించింది అని అప్పుడో తెలుగు మాస్టరు తెలుగు పాఠాలు రెండు చెప్తే ఆయన్ని గుర్తుపెట్టుకుని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి శిరస్సు ఉంచి మోకాళ్ళ మీద ఉంచి ఆయన పాదాలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరించినటువంటి సంస్కారవంతుడు కేసీఆర్ గారు.
ఇది ప్రతి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా, ప్రతి సంవత్సరం మనం ఉగాది పండుగ చేసుకుంటున్నట్టే ప్రతి సంవత్సరం మనం ఎలా అయితే శ్రీరామనవమి చేసుకుంటామో అలాగే ఈ మాట ప్రతిసారి 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 మనం చెప్పుకుని ధన్యం అవ్వాలి. ఎందుకంటే అది వినయం, శీలైన శోభతే విద్య అంటాడు. సరైనటువంటి క్యారెక్టర్ ఉంటే కానీ అది కుదరదని. అందుకే అంత అద్భుతమైనటువంటి భాగవత కావ్యాన్ని రచించినటువంటి బొమ్మెర పోతనామాచ్యుడు పలికెడిది భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట, నీ పలికిన బవహరమడుగుంట, పలికిద వేరుండగాద పలుకగనేలా అన్నాడు పాపం ఆయన. సరస్వతీదేవి సాక్షాత్కారం పొందిన తెలుగు మహాకవుల్లో మొట్టమొదటి వాడు ఆయనే, ప్రథముడు ఆయనే, మహాభక్తుడు ఆయనే. సరస్వతీదేవిని ఎంత సాక్షాత్కారం చేసుకున్నాడంటే, అలాంటి కవుళ్ళు చాలామంది సరస్వతీదేవి స్తన్యాన్ని కోరిన వాళ్ళు ఉండొచ్చు. ఈయన అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా హడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపజూడు భారతి అంటాడు. మన పిల్లల్ని ముద్దుగా అమ్మ, నాన్న, బాబు, కన్న ఇట్లా పిలుస్తాం. తల్లి నిన్ను తలంచి పుస్తకమున్ చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి. ఎన్ని బార్లు పేరు పెట్టి ఆ తల్లిని పిలుచుకుని ప్రత్యక్షం చేసుకుని బాధపడ్డాడు. ఈయన రాసిన కవిత్వం, ఈయన రాసిన పుస్తకాన్ని ఎవరికైనా అమ్ముడు ఇస్తాడేమో అని సరస్వతీదేవి తన ఇంటి ముందు కన్నీళ్లు పెట్టుకుని బాధపడిందని చెప్పినటువంటి వాడు పోతనాభాచ్యుడు, ఈ తెలంగాణ గడ్డ మీద తిరిగినటువంటి మహనీయుడైన. కాటుక కంటి నీరు చనుకట్టు పొయ్యంబడ ఏలయ్యచ్చదో దైత్యభమర్ధనుని గాజులి కోడల మదంబ హాటక గర్భురాణి నిన్నాకడికిని కొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకులకమ్మన్ నన్ను త్రిశుద్ధ కనుభూమి భారతి అన్నాడు. అటువంటిది ఆ కాటుక కంటి నీరు తనుకట్టు పయంబడ ఇందాక నేను మీతో విన్నవించుకున్నాను. అదేంటంటే సరస్వతీదేవి సాక్షాత్కారం పొందాడని సరస్వతీదేవి తన కళ్ళ ముందు అలా నిలబడి ఏడుస్తుంది, నన్ను కూడా నువ్వు కూడా తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటావు నాయన అని. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కోళ్ళకిచ్చి ఆ పడుపుకోడు భుజించుట కన్నా సత్కవుల్ హాలికులైన నేమి కందమూల కౌద్ధాళికులైన నేమి నిజధార సుతోదర పోషణార్థమై అంటాడు. ఏమి శుభ్రంగా నాలుగు ఆ పొద్దునే లేచి నాగలు తీసుకుని వెళ్ళిపోయి దున్నుకుని వచ్చినటువంటి ఫుడ్ తిని బ్రహ్మాండమైనటువంటి కవిత్వాన్ని రచించేటువంటి శక్తి ఉంటే చాలు కదా. అటువంటి బొమ్మెర పోతనామార్జును నడయాడినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ ఎవడు పుట్టారు, ఎవరు పెరిగారు, ఎవరు ఎంత వాళ్ళు అయ్యారు అనే దానికంటే పరమ పునీతుడైనటువంటి వాడు మహనీయుడు. ఇంతకంటే నేను కొన్ని గంటల సేపు ఆ బొమ్మెర పోతనామార్జును గురించి మాట్లాడగలిగినటువంటి అభిమానం ఆ గుండెల నిండా నేను నింపుకున్నాను కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. కాకపోతే ఒకే ఒక మాట చెప్పి నేను విరమిస్తాను. అదేంటంటే ఆ పద్యం ఏంటంటే, చాలా పద్యాలు ఉన్నాయని చెప్పినవి, ఆ పద్యం ఏంటంటే మనం లక్ష దీపోత్సవాలు కోటి దీపోత్సవాలు దీపాలను వెలిగించటం లాంటివి మనం ఎన్నో చూస్తుంటాం చేస్తుంటాం, కానీ లోకంబులు లోకస్తులు లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన్ అలౌకికంబగు పెరు చీకటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి అయి వెలుగున్ అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు ఒక చోట. ఎంత మంచి మాట అంటే అది, దేవుడు ఉన్నాడో లేదో ఎవడికి తెలియదు. ఆయనకు కూడా వచ్చింది ఒకప్పుడు డౌటు, దేవుడు ఉన్నాడో లేదని. కలడందుడు దీనులయ్యాడు, కలడందుడు అన్ని దిశలను, కలడు కలడందుడు పరమయోగి గణముల పాలన్, కలడు కలండనడు వాడు, కలడో లేడో అని ఆయనే అన్నాడు. కాకపోతే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, లోకస్తులు లోకాన్ని పరిపాలించేవాళ్ళు, లోకేశులు లోకాన్ని పరిపాలించేవాళ్ళు, లోకంలో నివసించేటువంటి వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మరణించిన తర్వాత నేను ముగించేస్తున్నాను సార్. ఓకే సార్, ఐఎమ్ సారీ, నేను ఏదో తెలుగు మాస్టర్ని కదా, గంట కొట్టిందాక దిగను, అదో పెద్ద జబ్బు. లోకస్తులు లోకంబులు లోకేశులు తెగిన తుదిన్, ఇది ఒక్కటే మాట, ఇది చెప్పాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటంటే తెగిన తుదిన్ అలౌకికంబగు పెను చీకటికి అవ్వల
లోకరహితమైనటువంటి లోకం లేకపోతే ఎలా ఉంటుంది? పరమ భయంకరమైన చీకటిగా ఉన్నప్పుడు పెను చీకటికి అవ్వల ఎవ్వండు ఎవడు ఏకాకృతి అయి వెలుగున్, ఒకే ఒక ఆకృతితో వెలుగుతూ ఉంటాడు, అవ్వానిన్ ఏ సేవింతున్ అంటాడు, వాడిని నేను సేవించుకుంటాను. ఆ వెలుగు ఏంటయ్యా అంటే ప్రతి మనిషికి ఆ వెలుగు కావాలి, ప్రతి మనిషి ఆ వెలుగుని వెలిగించుకోవాలి. అట్లాగా ప్రతివాడు తన జీవితంలో ఒక వెలుగు వెలిగించుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఆ వెలుగుని ఇలా చూస్తుంటే భారతదేశపు వెలుగు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఒక్కసారి ఎక్కడిది వెలుగు, ఓహో భారతదేశపు వెలుగా అని అనుకుని చప్పట్లు కొట్టేటువంటి విధంగా తయారవుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే తమసోమా జ్యోతిర్గమయ అటువంటిది, ఇలాంటి వెలుగులు వెలిగించడానికి ఆర్జుడైనటువంటి తెలంగాణ ప్రభువు ఆయన కేసీఆర్ గారికి నృత జలపూరి తంబులకు నూతులు నూరిటి కంటే సూనృతమొక్క బావి మేలు అంటాడు, అలాంటి అద్భుతమైనటువంటి బిడ్డని కన్నాడు కేటీఆర్, కవిత. వీళ్ళు ఒకరు ఉంటాం వేరు, యావత్ కుటుంబానికి సంస్కారం నేర్పినటువంటి, ఇందాక అన్నగారు మోహన్ బాబు గారు చెప్పారు ఒక వరుసలో నమస్కారం చేసి వెళ్ళేవాడు, రెండో వరుస కూడా వచ్చి నమస్కారం చేసి వెళ్ళారు. అంటే అంతటి సంస్కార కుటుంబం కలిగినటువంటి వీళ్ళు ఇటువంటి మంచినీళ్ళు, అటువంటి సంస్కారం కలిగినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వీళ్ళ ఈ ఆయన సామ్రాజ్యంలో ఇటువంటి అద్భుతమైనటువంటి సభలు నిర్వహించడం, ముఖ్యంగా తెలుగువాడు, తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరవశించిపోయేటువంటి దినం. నమస్తే.